బీజేపీ ఒకటిన్నర సంవత్సరం దాటి అంటే 18 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్పలన్నీ కూడా చెప్దామని చెప్తున్నాం. ముఖ్యంగా చూడండి, ఆయన ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎలక్షన్స్ ముందు లేనిపోయిన వాగ్దానాలు ఇచ్చాడు, బైకు లేపి కూడా ప్రజలకి దారిపూర్వంగా ఇచ్చుకుంటూ పోయాడు. వచ్చిన తర్వాత ఒకప్పుడు అమరావతి అక్కడే ఉంటుందని చెప్పాడు, కానీ అమరావతికి దాదాపు 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తులు అతను కూడా ఒకడు. తర్వాత దానిని నీరు కట్టాడు. నిన్న కాక మొన్న అక్కడి రైతులంతా కూడా బాధపడ్డారు, 1 సంవత్సరం రోజులు నిరాహార దీక్ష చేశారు, ఎన్నో ప్రయాసలకి లోనయ్యారు, లోనయ్యి వాళ్ళంతా కూడా జైలు పాలయ్యారు, లేనిపోయి కేసులు పెట్టారు, అనేక అగత్యాలు చేశారు ప్రభుత్వం. కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెళ్ళాలు మాత్రం విపరీతంగా ఇస్తున్నాడు, అది అందరికీ చేరుతుందో లేదో కానీ తెలియదు. కానీ ఆర్థిక స్తోమతని పెంచకుండా, అభివృద్ధిని డెవలప్ చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు. నిన్న కాక మొన్న చూసాము పేపర్లు అన్నింటిలో కూడా రామయుడు తల నలగటం, అదేవిధంగా 140 బొమ్మలని టెంపుల్స్ ని అటాక్ చేశారు. ఇది చాలా క్లారిటీ గా ఉంది. సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వీరందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఇటు బీజేపీకి వైఎస్ఆర్ రెండు కలిసి మినాకెత్త చేస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ఈ పని చేశారని పట్టేదానికి ఆస్కారాలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆయన చేయటం లేదంటే నవ్వుకుంటూ కూర్చున్నారు అంటే నిన్న కాక మొన్నటి వరకు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఆస్వాదించారు. వీటన్నింటినీ కూడా ఇక్కడ ఎటుంటే ఇల్లు ఇచ్చారు, ఇల్లు ఒక్క సెంట్ ఇస్తే టౌన్ లో ఏం జరిగిపోతుంది, పల్లెలోకి వచ్చే దానికి ఒక్కసారి సెంట్ ఇస్తున్నారు, ఇవి అన్ని కూడా సరిగా లేవు. కట్టిన ఇల్లు అలాగే పెట్టారు, మన డబ్బుతో కట్టారు, అటు సెంట్రల్ ఫండ్, ఇటు స్టేట్ ఫండ్, ఈ రెండు కూడా వచ్చింది ప్రజల కోసం, ప్రజా ధనవతి, ఆ ప్రజాధనాన్ని వృద్ధావుతుంటే అట్లే చూస్తూ ఉన్నాడే గాని దాన్ని కూడా పూర్తి కావాల్సింది పూర్తి చేసి ఇద్దామనే దృష్టిలో ఆయన లేడు. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ విషయం తీసుకోవాలి, 16లో నోటు రద్దు చేశారు. నోటు రద్దు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆర్థిక విధానం 17-18 నుంచి స్టార్ట్ అయిపోయింది, దాని ప్రభావం చాలా దెబ్బతిన్నది. అంతేకాదు గనులైతేనేమి, బొగ్గు గనులైతేనేమి, అనేక రైళ్లు అయితేనేమి, విమానాలు కూడా ఉన్న ఇటువంటి అవి కూడా. ఇంకోటి ముఖ్యమైన విషయం, రైతుల పరిస్థితులు చాలా బీభత్సంగా ఉంది. ఇదే చట్టం ముందుకు పోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తప్పనిసరిగా రైతులు బిచ్చాటన చేయాల్సిందే, రైతులు కూలీలుగా మారాల్సిందేనని కూడా తెలియజేస్తుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.